నమస్కారం వార్తలకు స్వాగతం నేను మేరీ సుజిత ముందుగా ముఖ్యాంశాలు వంశపారంపర్యంగా వచ్చే హక్కులను ఎవరు కాలరాయలేరనే విషయాన్ని రమణ దీక్షితుల విషయంలో రుజువు చేశారని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు తిరుపతిలో స్వామివారిని దర్శించుకున్న ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు గత ప్రభుత్వం ఆరంభించిన విధానాల వల్ల బ్రాహ్మణ జాతి అనేక ఇబ్బందులకు గురైందని అన్నారు यहजु इबंध पड़ता करोना महमारी तो दिन अधिगमें सुरक्षित उंध्र प्रदेश मरी राष्ट्र चकटे अभिवृद्धि साधन श्री वैएस जगन्मोहन रेड्डी गारु मुख्यमंत्री का अद्भुत परपाल क्रम मरी राष्ट्र मत सर्वतोमुखाभिवृद्धि चंदा प्रत्येक मोन रमण दीक्षित गारिनिर्मित मतलब ब्राह्मण जाति मत आयन की रुणपड़ा मनोभवाल दबती आ रोज मर्चिपोन रोजु रमण दीक्षित गार अकाल रोजुम मर्चिपोजु तिरी वारनिर्मी आ कुटुंबाल की स्वामी पलचुकने गोप अवकाश इवटने ब्राह्मण जाति यावत्त वैएस जगन्मोहन रेड्डी गार की रुणपड़ी वंशपारंपर वे वाला हकल काल हक गत प्रभुत् लेदने विषयानी तिगी जगन्मोहन रेड्डी गार मरी आये चप्पन मट निबड़ आ कुटाली स्वामी की सेवचेक अवकाश कल अंदर स्वामी भक्त चाल सतोष पड़ता सदर्भंगे బాపట్లలో వాక్సినేషన్ కు ప్రజల్లో స్పందన పెరుగుతుంది. పురపాలక సంఘ హైస్కూల్లో ఏర్పాటు చేసిన వాక్సినేషన్ కార్యక్రమంలో అనేక మంది పాల్గొన్నారు. దీనికి సంబంధించి మున్సిపల్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మనం సచివాలయం తీసుకున్నప్పుడు సచివాలయంలో 45 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు? మీ కరెక్ట్ గా మీ దగ్గర సెన్సస్ ఉన్నాయి. ఆ సెన్సస్ ప్రకారం ఇప్పుడు మనం వాక్సినేషన్ దాదాపు 2 మంత్స్ నుంచి చేస్తా ఉన్నాం. ఈ 2 మంత్స్ లో కొంతమంది కవర్ అయి ఉంటారు. सो अभी एंत कवर चूँ मन की डिवीजन वैज चूस की 65,000 मंदी दादापू इन वैक्सीनेशन चुको अला मन बापट्लो चुनाव सचिवालय में अनेसारी एएनएम एवरते एएनएम गारो वो दृष्टि मेलती अवी चूस चूसक तरवा आलरेडी स्पेषल ड्रैव स्पेषल ड्रैवर अभी एंतु ఇంతకుముందు మీరు ఆల్రెడీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ లో చేస్తా ఉన్నారు అర్బన్ హెల్త్ సెంటర్స్ 3 సెంటర్స్ లో చేస్తా ఉన్నాము ఇంకా అక్కడక్కడ వాక్సిన్ కొంతమంది కావాల్సిన కణాలలు చేయించుకున్నారు గుంటూరులో చేయించుకున్నారు అన్నమాట సో అలాంటి వాళ్ళు మీ దగ్గర మీ సచివాలయంలో ఎంత మంది ఉన్నారు ఆల్రెడీ వాక్సినేటెడ్ అనేది చూసుకోండి అది చూసుకోండి మీ టార్గెట్ చూసుకోండి మీరు స్పెషల్ డ్రైవ్ లో చేసిన వాళ్ళు ఎంత మంది చూసుకోండి ఇవన్నీ తీసుకున్న తర్వాత మీకు ఈ రోజు టార్గెట్ ఫిక్స్ అవుతుంది ఆ టార్గెట్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఇచ్చిన తర్వాత కంపల్సరీ దానికి సంబంధించి మేము వాక్సిన్ అనేది మీకు సప్లై చేయడం జరుగుతుంది షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది షెడ్యూల్ తర్వాత మీరు సచివాలయం వైజ్ ఖచ్చితంగా 45 ఇయర్స్ దాటిన వాళ్ళకి అందరికీ కూడా మనము కంపల్సరీ వాక్సినేషన్ ఇవ్వాలి ఎందుకంటే ఈ రోజు మనం కోవిడ్ నుంచి రక్షించబడాలంటే మనకున్న ఒకే ఒక మార్గం వాక్సినేషన్ పొన్నూరు మండలం ఉప్పరపాలెం గ్రామంలో దారుణ హత్య జరిగింది रामकृष्ण अने व्यक्ति कर्रो को चंपार बापट्ल डीएसपी श्रीनिवासराव चार अक्रम संबंधमे हत्यक कारणमस्ट बापट्ल पॉलिटेक्निक कलाशाल प्रश्नपत्र लीक व्यवहार कुदिपेस्तोंदि ताजा विषयं पोलीस स्टेशन को चेरिंदि दीनिकि बाध्युलैन वारिपै इप्पटिके चर्यलु तीसुकुन्नारु ई व्यवहारंपै समग्र विचारणकु अधिकारुलु सिद्धमय्यारु
బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల సెకండ్ షిఫ్ట్ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 6న పాలిటెక్నిక్ మెకానికల్ ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం ప్రశ్నపత్రం లీక్ చేసిన వ్యవహారంలో బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించినట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి కార్యదర్శి విజయభాస్కర్ తెలిపారు. ప్రశ్నపత్రం లీక్ ఘటనపై సాంకేతిక విద్యా మండలి నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ సమగ్ర విచారణ నిర్వహించి నివేదికను అందజేసిందన్నారు. దీనికి బాధ్యులుగా పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్, అదనపు సూపరింటెండెంట్ హనుమంతరావు, అధ్యాపకురాలు రమాదేవిని గుర్తించినట్లు పేర్కొన్నారు. వారిపై బాపట్ల పోలీసులకు ఫిర్యాదు చేయాలని పరీక్షల పరిశీలకుడు విజ్ఞాన్ కుమార్ ను ఆదేశించినట్లు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపడితే ప్రశ్నపత్రం లీక్ కు సంబంధించి పూర్తి విషయాలు బహిర్గతమవుతాయన్నారు. కళాశాల యాజమాన్యం ఇప్పటికే అధ్యాపకురాలు రమాదేవిని ఉద్యోగంలో నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసిందన్నారు. ప్రవీణ్ కుమార్, హనుమంతరావుపై సస్పెన్షన్ వేటు వేశారన్నారు. వారి స్థానంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులకు బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. పాలిటెక్నిక్ ప్రశ్నపత్రం లీకు ఘటనను సాంకేతిక విద్యా మండలి తీవ్రంగా పరిగణిస్తోందని ఆయన పేర్కొన్నారు. కారకులపై చట్ట ప్రకారం తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. బాపట్ల సాల్వేషన్ ఆర్మీ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఈ పాఠశాల పూర్వ విద్యార్థి బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. విద్యార్థిగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం వారు కల్పించారు, వారికి ధన్యవాదాలు ఈ విధంగా తెలియజేస్తున్నాను. అంటే నేను ఈ స్కూల్ కాదు, స్టోర్పురంలో 1981 మార్చ్ నాకు 10th క్లాస్ పాస్డ్ అవుట్ అయినాను. కాబట్టి ఈ సాల్వేషన్ ఆర్మీ యొక్క క్రమశిక్షణ నాకు తెలుసు. ఈ యొక్క ఎంత క్రమశిక్షణ అంటే ఇప్పుడు కూడా మా డ్రిల్ మాస్టర్ గారు, మా హెడ్ మాస్టర్ గారు ఇప్పుడు కూడా గుర్తొస్తారు. ఎందుకంటే అంత క్రమశిక్షణగా మమ్మల్ని మంచి మార్గంలో ఉన్నత విలువలతో కూడిన విద్యను అందించి ఈరోజు మీ అందరి ముందు మీ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే విధంగా నన్ను తీర్చిదిద్దిన మా యొక్క గురువులకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. తీర్చిదిద్ది మనకి జ్ఞానభిక్ష పెట్టి మంచి మార్గంలో మంచి విద్యను అందించి మనల్ని సన్మాన మార్గంలో నడిపిన స్కూల్ టీచర్స్ చాలా, వాళ్ళ పాత్ర చాలా మన జీవితంలో చాలా ముఖ్యమైనది. నేనైతే వారి యొక్క ప్రేమానురాగాలు నేను మరవలేను. ఎందుకంటే వారు ఏదో వృత్తిరీత్యా విద్య చెప్పడమే కాదు, చాలా ప్రేమానురాగంతో కొంత పిల్లల్లాగా వారిని మన విద్యార్థులందరినీ చాలా చక్కగా మంచి మార్గంలో మంచి విద్యను అందించారు. కాబట్టి ఈరోజు ఈ యొక్క స్థానంలో నేను ఉండగలిగానంటే వారు పెట్టిన భిక్షను నేను చెప్పడానికి సంకోచించలేదు. ఆ రోజు స్కూల్లో ఆడుకున్న సమయం, స్కూల్ ఉన్న టీచర్స్ చెప్పిన పాఠాలు, వారితో గల గత స్మృతులు అన్నీ నాకు గుర్తొస్తున్నాయి. ఇక్కడే ఉన్నారు, మీలో ఉన్నారు మా గురువుగారు ఆయన విజయపాల గారు, వారు కూడా మధ్యలో చాలా రెండు ఫంక్షన్లో కలిసాం. వారే మా విజయపాల గారు ఒక ఆయన, మిగతా అప్పుడే మేము 7th. ఇప్పుడు మరికొన్ని వార్తలు చూద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.